హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో. గ్రామ మరియు వాటచం ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువగా మనకు మహిళలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క ఏఎన్ఎం మరియు వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టుల సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఎక్కువ మంది ఈ యొక్క లిస్టు కోసం అడిగారు. అఫీషియల్ సైట్లో సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఉంది. ఈ యొక్క లిస్టులో మనకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తించుకోండి. తప్పకుండా మీ యొక్క చుట్టుపక్కల ఎవరైతే వీటికి అటెండ్ అయితే అయ్యారో వారందరికీ కూడా తెలియచేయండి. అఫీషియల్ సైట్లో లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకేనా? సో గమనికనే దాన్ని మీరు చాలా క్లియర్గా చదువుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ పోస్ట్ అని చెప్పి ఉంది కదా, ఆ యొక్క ఆప్షన్ క్లిక్ అనేది చేసినట్లయితే జిల్లాలకు సంబంధించి ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అందులో మనం మన యొక్క ఏ నెంబర్ వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించి ఆప్షన్ని మనం క్లిక్ అనేది చేసుకోవాలి. సో జిల్లాకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా చూపిస్తాను. ఓకేనా? ముందుగా శ్రీకాకుళంకి సంబంధించి లిస్ట్ అనేది ఉందా లేదా అని ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఏఎన్ఎంకి సంబంధించి ఓకే, సో ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ టాప్లో మనకు ఉంది. అలాగా శ్రీకాకుళం అభ్యర్థికి సంబంధించి, తర్వాత విజయనగరం, ఓకే, తర్వాత విశాఖపట్నం కూడా ఒకసారి చెకింగ్ చేస్తాను. మొత్తం అంతా చూపించిపోయినా మీకు మీ జిల్లాకు సంబంధించి ఉందా లేదని మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. మిగతా వాళ్ళు కూడా ఒకసారి చెక్ అనేది చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడవచ్చు, విజయనగరంకి సంబంధించి, తర్వాత విశాఖపట్నంకి సంబంధించి కూడా ఈ లిస్ట్ అనేది ఉంది. సో విశాఖపట్నం సంబంధించి క్లిక్ అనేది చేస్తున్నా. వెరిఫికేషన్ కూడా అనేది ఇక్కడ చూడండి, H9BD అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ నేను ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క వెరిఫికేషన్ కూడా అయితే కనిపిస్తుంది. సో మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు వేరేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెట్ సెక్రటరీ క్యాండిడేట్స్ అని క్లిక్ అనేది చేయగానే నెక్స్ట్ మనకు పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని కొంచెం రీలోడ్ చేసినట్లయితే వెంటనే మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఓకే, సో కొంచెం హెవీ ట్రాఫిక్ అనేది ఉండడం వల్ల కొంచెం ఆ విధంగా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత మనకు రిఫ్రెష్ అనేది చేస్తే ఈ విధంగా మనకు పూర్తి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వేరే జిల్లాల వరకు కూడా ఈ యొక్క ర్యాంక్స్లో మనకు ఉండడం జరిగింది జిల్లాకు సంబంధించి, ఎందుకంటే ఓపెన్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఓకేనా? ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మొత్తం లిస్ట్ అనేది. ర్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతేకాకుండా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీరు ఏ కేటగిరీ అనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క డేట్స్లో ఆ యొక్క సంబంధిత సర్టిఫికేట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రతిదీ కూడా మనకు ఉండాల్సిందే. ఓకేనా? సో ఒకవేళ లేకపోయినట్లయితే వారు మీకు సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆ యొక్క సమయం లోపల మీరు అందించాలి. ఒకవేళ మీ యొక్క ఈ యొక్క నేమ్స్లో చాలా ఎక్కువ లిస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా మీకు నెంబర్ ఉందా లేదా తెలుసుకునేందుకు సెర్చ్ అనేది పైన బాక్స్ అయితే ఉంది కాబట్టి అక్కడ మీరు నెంబర్ కొడితే మనకు తెలిసిపోతుందండి. ఓకేనా? ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క నేమ్స్లో ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మనకు జాబ్ వచ్చినట్టే. ఓకే, అందువల్ల ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైతే అవ్వండి. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్లు పైనుంచి మనకు ఏవైతే మన యొక్క డిపార్ట్మెంట్ నుంచి రావాల్సి అయితే ఉందో అవి కొంచెం లేట్ అయినా వారు మీకు సమయం అయితే ఇస్తారో ఇక సమయం లోపల మనం వాటన్నింటినీ కూడా సంపాదించుకుంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే ఈ యొక్క లిస్ట్లో ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.